హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, పత్తి ధర రోజు రోజుకు దిగజారిపోతుంది. గత ఏడాది ధర కంటే ఈ ఏడాదికి సగానికి సగం తగ్గింది. నిరుడు క్వింటాల్ 16,000 దాకా వెళ్లిన పత్తి ఈ ఏడాది సీజన్ ప్రారంభంలో 10,000 వరకు పలికింది. కానీ ఇప్పుడు 8,000 కూడా లభించడం లేదు. గత ఏడాది పత్తికి మద్దతు 5,721 నుంచి 6,025గా ఉండగా మార్కెట్లో 10,000కు తగ్గకుండా గరిష్టంగా 16,000 వరకు ధర వచ్చింది. ఈ ఏడాది క్వింటాల్ పత్తికి 6,080 నుంచి 6,360గా మద్దతు ధర ప్రకటించగా, గత నెల 25న ఆధోని మార్కెట్లో క్వింటాల్ 9,201 రూపాయలు పలికింది. కానీ అదే మార్కెట్లో ఇప్పుడు 7,899కి చేరింది. నెల రోజుల్లో క్వింటాల్కు 1,300 దాకా ధర తగ్గింది. మాండ్రాస్ తుఫాను కారణంగా కురిసిన వర్షాలకు కొంత పత్తి దెబ్బతిన్న నేపథ్యంలో ధర క్రమంగా తగ్గుతోంది. మద్దతు ధరను మించి మార్కెట్లో కొనుగోలు జరుగుతూ ఉన్న, పెట్టుబడులు పెరిగి విపత్తులతో పంట నష్టపోయిన రైతులు మంచి ధరకు అమ్ముకోవాలని ఆశిస్తూ ఉన్నారు. కానీ నానాటికి ధర తగ్గుతూ ఉండడంతో రైతులు దిగాలు పడుతూ ఉన్నారు. అయితే డబ్బు అవసరం ఉన్న రైతులు మాత్రం వచ్చిన రేటుకు అమ్మేస్తూ ఉన్నారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా పత్తి మార్కెట్లో స్తబ్దత నెలకొంది. అంతర్జాతీయ స్థాయిలో మాంద్యం కొనసాగుతుంది. మరోవైపు మాంద్యం ఇంకొక వైపు ప్రకృతి విపత్తుల కారణంగా పత్తి వ్యాపారం అన్ని విధాల ఒడిదుడుకులను ఎదుర్కొంటుందని కాటన్ అసోసియేషన్ ప్రతినిధులు తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.